మార్కెట్ ఈ వారం మనకి చాలా వాలటైల్గా ఉండింది, అండ్ డ్రాస్టిక్ ఫాల్ అనేది మనం ఈ వారం చూసామండి. సో ఇంత ర్యాపిడ్గా ఇంత డ్రాస్టిక్ ఫాల్ అనేది గత కొన్ని బేర్ మార్కెట్స్లో కూడా ఇంత సివియర్ బేర్ మార్కెట్ మనం చూడలేదు. ప్రధానంగా దీనికి ఓవరాల్ ఎకనామిక్ రీజన్ కారణమైనా కానీ ఈ కరోనా వైరస్ కేర్ మూలాన ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి, అండ్ డెఫినెట్లీ మనకి దాని ఫాలోఅవుట్ ఇండియాలో కూడా ఉంటుంది కాబట్టి మన మార్కెట్ కూడా భారీగా పతనమైంది. నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి జనరలీ యూనో ఈ కరోనా స్కేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది, మనకి అంతగా వేరే వాళ్ళతో పోలిస్తే ఉండదు అన్నా కానీ లాస్ట్ వన్ వీక్లో తప్పకుండా మనకు కూడా ఇండియాలో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది పెరగడం జరిగింది గ్రాడ్యువల్లీ. సో ఈవెన్ ఢిల్లీలో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ మూసేయడం అనేది, సో అలాగే మనకి స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది క్యాన్సిల్ చేస్తారనే వార్తలు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా క్యాన్సిల్ చేశారు. సో ఇది ఒక అన్సర్టనిటీగా మనం భావించాలండి. మార్కెట్ డజన్ నో, మార్కెట్ అన్సర్టన్గా ఉంటుంది. ఎస్పెషలీ ఫ్రైడే నాడు ఫాల్ చూసుకుంటే మాత్రం చాలా డ్రాస్టిక్గా, మార్నింగ్ ఫస్ట్ టైం ఆఫ్టర్ మేబీ వన్ ఆర్ టూ డికేడ్స్లో డెఫినెట్లీ మార్కెట్ సర్క్యూట్ లెవెల్లో ఓపెన్ అవడం అనేది లాస్ట్ 10-12 ఇయర్స్గా మనం చూడలేదు. ఈ అది ఫ్రైడే నాడు జరిగింది, అండ్ ఇమీడియట్లీ తర్వాత ఒక 45 మినిట్స్ టు 1 అవర్ తర్వాత మార్కెట్ ఓపెన్ అయినా కానీ ఫస్ట్ డ్రాస్టిక్ లో లెవెల్స్ ఏనో బిలో 9,000 కూడా అది ట్రేడ్ అయ్యి గ్రాడ్యువల్లీ రికవర్ అయింది. సో మనకి ఇంతకంటే మార్కెట్ పడుతుందా లేదా డెఫినెట్లీ చెప్పడం చాలా కష్టం అండి. ప్రాబ్లమ్ ఇంకా కొద్దిగా మార్కెట్ ఆ రోజు డ్రాస్టిక్ బయింగ్ గవర్నమెంట్ ఆదేశాల మేరన ఎల్ఐసి వాళ్ళు చేశారని వార్తలు నేషనల్ మీడియాలో కూడా మనం చూసాము. అలాగే మనకి ఎంతకాలం ఓన్లీ ఎల్ఐసి వాళ్ళు ఒకటే కొంటారు, కొద్దిగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ వచ్చి ఉంటుంది, అండ్ షార్ట్ కవరింగ్ అనేది కూడా మాసివ్గా వచ్చింది కాబట్టి మనం ఫ్రైడే నాడు కొద్దిగా మార్కెట్ అబ్సల్యూట్ లో లెవెల్స్ నుంచి పాజిటివ్కి వచ్చి స్ట్రాంగ్గానే క్లోజ్ అయిందనే భావన మనకి కలిగింది. బట్ షుడ్ ఇన్వెస్టర్స్ జంప్ అండ్ బై, తప్పకుండా కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఇది గ్రాడ్యువల్లీ ఎక్కడైతే ఒక బేస్ ఫామ్ అవుతుందో అండ్ కొద్దిగా సమ్మర్ ఇంటెన్సిఫై అయ్యి మనకి అట్లీస్ట్ ఈ కరోనా వైరస్ ఫియర్ అనేది ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు చైనాలో కొద్దిగా ఫెసిలిటీస్ తెరుస్తున్నారు, మళ్ళీ ఆ వుహాన్ అండ్ హుబే ఏరియాలో ఎప్పుడైతే లాస్ట్ 2 మంత్స్గా చాలా ఫెసిలిటీస్ షట్ డౌన్ అయ్యాయో గ్రాడ్యువల్లీ అవన్నీ కూడా మళ్ళీ దే ఆర్ రెజ్యూమింగ్ ప్రొడక్షన్ అనే వార్తలు వస్తున్నాయి, అండ్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ ఆఫ్ అడిషనల్ కేసెస్ అనేది పెరగకుండా అక్కడ అరికట్టగలగాలి, యూరోప్లో కానివ్వండి అమెరికాలో కానివ్వండి. అండ్ అక్కడ మనకి మార్టాలిటీ రేట్ ఎక్కువ లేకపోయినా కానీ ఫాస్టర్ డిటెక్షన్ అనేది చేసి వాళ్ళు కనుక అది కంట్రోల్ చేయగలిగితే, అండ్ ఇండియాలో సమ్మర్ ఇంటెన్సిఫై అయ్యి ఆ హీట్కి డెఫినెట్లీ మనకు అంత థ్రెట్ లేదు కరోనా వైరస్ అని వ్యాపించగలిగినట్టయితే అండ్ అడిషనల్ కేసెస్ రాకపోతే అప్పుడు కొద్దిగా మార్కెట్లో స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ కారణం మూలాన ఇమీడియట్లీ మార్కెట్ బాగా పడ్డది, ఇంతకంటే ఇంకా పడదు అనే ఆలోచన లేకుండా డెఫినెట్లీ కొనేవాళ్ళు ఒక 2-3 ఇయర్ వ్యూతో కొనడానికి రెడీ అవ్వచ్చు, బట్ దానికి చాలా సెలెక్టివ్గా ఉండాలి. అంటే రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని ట్రెండ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని సెక్టర్స్లో ఎస్పెషలీ మీడియా సెక్టర్ ఒకటి, ట్రావెల్ అండ్ టూరిజం, ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఎఫెక్ట్ అయినాయి. సో అటువంటి వాటికి మనం ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో కూడా థియేటర్స్ అవన్నీ కూడా అప్ టు 31st మార్చ్ మూసేయాలని చెప్పే ఆదేశాలు ఇచ్చారు. అలాగే మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీ కానివ్వండి, ఈ క్రూయిజ్ లైనర్స్ అండ్ హోటల్ ఇండస్ట్రీ ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ చాలా దెబ్బతింటాయి. అటువంటి సెక్టర్స్కి మనం దూరంగా ఉంటేనే మేలు. ఎస్పెషలీ ఈ కరోనా వైరస్ స్కేర్ అయిన తర్వాత 2008-09లో మనకి మార్కెట్ రివైవ్ అయినప్పుడు ఎలాగైతే స్ట్రాంగ్ టెక్నాలజీ స్టాక్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ మళ్ళీ రీక్యాపిటలైజేషన్ జరగాక ప్రపంచవ్యాప్తంగా పెరిగాయో, దిస్ టైం ఈ అన్నోన్ స్కేర్ వచ్చింది కాబట్టి మనకి హాస్పిటల్స్, హెల్త్ కేర్, ఫార్మస్యూటికల్స్ అండ్ రిలేటెడ్ హెల్త్ కేర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా, డయాగ్నోస్టిక్స్ ఒకటి, సో ఇవన్నీ కూడా బాగా రాణించే అవకాశం ఎక్కువ ఉంది. బట్ అవి ఇవి అని కాకుండా జనరలీ మనం మూవీస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ట్రావెల్ అండ్ టూరిజం అవి పక్కన పెట్టి డెఫినెట్లీ హెల్త్ కేర్కి సంబంధించిన అన్నీ కూడా, ఇట్ కెన్ బి హాస్పిటల్ స్టాక్స్, ఇట్ కెన్ బి ఫార్మస్యూటికల్ స్టాక్స్, ఇట్ కెన్ బి డయాగ్నోస్టిక్ స్టాక్స్ అండ్ ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్ హెల్త్ కేర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్,
బయోమెడికల్, బయోఫార్మసిటికల్స్ ఇటువంటివన్నీ కూడా చాలా హెవీగా పబ్లిక్ స్పెండింగ్ అనేది గవర్నమెంట్ పరంగా కూడా వచ్చే అవకాశం ఇక ముందర కనిపిస్తుంది. సో డెఫినెట్లీ అటువంటి స్టాక్స్లో మనకి కొద్దిగా బాటమ్ పికింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఒకటేసారి కాకుండా ఓవర్ ద నెక్స్ట్ 2 or 3 months, ఇమ్మీడియట్లీ కాకుండా ఒకటేసారి కాదు, ఒక 3 to 5 స్టాగర్డ్ పర్చేస్ పాయింట్స్ పెట్టుకుని జాగ్రత్తగా కొనుక్కోవాలి. అండ్ ఒకవేళ మార్కెట్లో ఇంకేమన్నా ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా కేసెస్ అరికట్టకుండా మనకి పెరిగితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ ఇంకా కూడా బాగా వీక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డు నాట్ గో అవుట్ అండ్ బాటమ్ ఫిషింగ్ అనేది ఇమ్మీడియట్లీ చేయకుండా స్ట్రాంగ్ స్టాక్స్ మనకి లాస్ట్ 1-2 ఇయర్స్లో కొన్ని ఒక 15-20 ఫ్రంట్ లైన్ కంపెనీస్, యూనో ఎవర్గ్రీన్ కంపెనీస్ అంటాం, అటువంటి కూడా బాగా కరెక్ట్ అయినండి. అటువంటి కరెక్ట్ అయిన స్టాక్స్లో కొద్ది కొద్దిగా స్టాగర్డ్ బయింగ్ చేయండి. బట్ బీ కేర్ఫుల్, ఈ అన్సర్టనిటీ అనేది మార్కెట్కి నచ్చదు. కాబట్టి మనకి ఎకనామిక్ ఫాలోఅవుట్ అనేది ఎంత ఉంటుందనేది ఎవరు క్వాంటిఫై చేయలేరు, ప్రపంచవ్యాప్తంగానే కాదు ఇండియాలో కూడా క్వాంటిఫై చేయలేరు. హ్యూమన్ యాంగిల్ ఒకటి ఉంది మనకి, హెల్త్ కేర్ అండ్ హ్యూమన్ యాంగిల్ అనేది డెఫినెట్లీ మనకి ఫిగర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కంట్రీలలో సోకింది, ఇంతమందికి ఇది డిటెక్ట్ చేయగలిగారు, ఇన్ని ఇంతమంది రికవర్ అయ్యారు, ఇంతమంది మోర్టాలిటీ రేట్ అంటే ఇంతమంది చనిపోయారు, అవన్నీ ఇవ్వగలుగుతున్నారు. బట్ ఎకనామిక్ డ్యామేజ్ అనేది ఏ కంట్రీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. టైం పరంగా కూడా ఇది చాలా టైం పడుతుంది అండ్ వాల్యూ పరంగా కూడా చాలా వాల్యూ డిస్ట్రక్షన్ అనేది అయింది. సో తొందరపడకుండా డెఫినెట్లీ మెల్లిగా హెల్త్ కేర్ సంబంధించిన స్టాక్స్, కెమికల్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, ఏవైతే ఇప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ సెకండ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ బేస్ ఫర్ వరల్డ్ కంపెనీస్కి ఇండియాలో పెరిగే అవకాశం కెమికల్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్లో బాగా కనిపిస్తుంది. సో అటువంటివి చైనా నుంచి మూవ్ అయినా అవ్వకపోయినా ఇక్కడ డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉంది. థర్డ్లీ, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్, అంటే ఇంత ఎకనామిక్ డ్యామేజ్ జరిగిన తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 74 రూపీస్ దాకా రూపీ అండ్ డాలర్ రేట్ వచ్చింది కాబట్టి ఎక్స్క్లూజివ్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్కి మంచి లాభం చేకూరే అవకాశం ఉంది. ఆయిల్ బాగా పడ్డది కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానివ్వండి, ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఆటోమొబైల్ స్టాక్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎలాగో అంతగా మనకి రాణించలేదు. బట్ ఏప్రిల్ తర్వాత మనకి BS4 నుంచి BS6కి ఇది కూడా ట్రాన్సిషన్ అవుతున్నాయి కాబట్టి అటువంటి దాంట్లో స్ట్రాంగ్ సెలెక్టివ్ స్టాక్స్ అటువంటివి కూడా కొద్ది కొద్దిగా, ఆటో యాన్సిలరీ అనండి, ఆటోమొబైల్ స్టాక్స్ అనండి, వీటిలో కూడా కొద్ది కొద్దిగా కొనుగోలు అనేది చేయొచ్చు. కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ వాచ్, డోంట్ జంప్ ఇన్ టు ద మార్కెట్ అండి. చాలా కేర్ఫుల్గా ఆచితూచి ఒక 3 to 5 months పీరియడ్ ఆర్ నెక్స్ట్ 1 or 2 quarters లోపల మార్కెట్ ఎక్కడెక్కడ అయితే సివియర్ బాటమ్స్ ఆర్ బేస్ ఫామ్ అవుతుందో కాస్త స్టెబిలిటీ వచ్చిన తర్వాత కొనడం మేలు. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే అన్సర్టనిటీ మార్కెట్కి నచ్చదు, తొందరపడి అంత డబ్బులు పెట్టి ఒకటేసారి కొనద్దు, స్టాగర్డ్ బయింగ్ చేయండి, ఇన్స్టాల్మెంట్స్లో కొనడం ఎప్పుడైనా కానీ మంచిదే. బట్ చెప్పిన మాత్రం ఇప్పుడు ఎయిర్లైన్ ఇండస్ట్రీ కానివ్వండి, మూవీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇటువంటివి హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, ట్రావెల్ అండ్ టూరిజం ఇటువంటి రిలేటెడ్ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ కొద్దిగా దూరంగానూ ఉంటేనే బెటరు. మిగతా వాటిలో ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఈ మార్కెట్ పతనాన్ని యూజ్ చేసుకుని గతంలో కూడా ఎవరైనా పోర్ట్ఫోలియోస్ చేంజ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లాస్ అయినా కానీ అమ్మేసి పర్ఫార్మింగ్ స్టాక్స్, టాప్ ఆఫ్ ద లైన్ స్టాక్స్ మనకి డెఫినెట్గా ఇప్పటికీ 15-20% or 30% చీపర్ దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రమ్ ద ప్రీవియస్ ఆల్ టైమ్ ఆర్ లైఫ్ టైమ్ హైస్ నుంచి అటువంటి స్టాక్స్లో జాగ్రత్తగా స్టాగర్డ్ బయింగ్ చేసుకుంటే రాబోయే 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీస్, గాడ్ సెంట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి.